పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు. మనకి ముఖ్యంగా కొత్తగా రేషన్ కార్డుకి రైస్ కార్డుకి దరఖాస్తు చేసుకున్న వెసులుబాటు ప్రభుత్వం ఇప్పుడు కల్పించింది. దయచేసి ఈ 4 రోజుల్లో పంచాయతీ మన సెక్రటేరియట్ కార్యాలయంలో మనకి ఆన్లైన్లో అప్లికేషన్ దొరుకుతున్నాయి, అవి కూడా ప్రింట్అవుట్ తీసుకొని మీరు దరఖాస్తు రేషన్ కార్డు రైస్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నట్లు అన్నట్లయితే కొత్తగా రేషన్ కార్డ్స్ ఆ రైస్ కార్డ్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఒక మెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి, అదేవిధంగా డిలీట్ చేసుకోవడానికి కూడా వెసులుబాటుని ఇవ్వటం జరిగింది. దయచేసి ఇది అందరూ గమనించండి. మీరందరూ కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో మా పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటింటికి తెలియజేసి మన పత్రికల ద్వారా, అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా విషయాన్ని తెలియజేయడానికి ఈ రోజున చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఎవరైతే అర్హులైతే ఉన్నారో రేషన్ కార్డు రైస్ కార్డు లేని వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి COVID-19 సంబంధించి కొత్తగా ఇప్పుడు ర్యాపిడ్ కిట్స్ గవర్నమెంట్కి రావడం జరిగింది. ఈ ర్యాపిడ్ కిట్స్ని మండల స్థాయిలో మనకి మండల పరిషత్ కార్యాలయానికి ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఆ కిట్స్ అన్నీ కూడా చేరతాయి. ఈ కిట్స్ అన్నింటిని కూడా మనం 30 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉన్న టెంపరేచర్ తక్కువగా ఉన్న ప్రాంతంలో ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ప్రిజర్వ్ చేసి మనకి మన హెల్త్ సర్వే అని 3 దశల్లో హెల్త్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ 3 దశల్లో కూడా ఎవరైతే మనకి ఈ జలుబు జ్వరము దగ్గు వంటి లక్షణాలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. మన మండలంలో సుమారు ఒక 22 మంది దాకా ఇలాంటి కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా ముందు ప్రిలిమినరీ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. కిట్లు ప్రిజర్వ్ చేసి మనకి 3 మెడికల్ ఆఫీసర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకోవటం జరుగుతుంది. చేసుకొని మనకి టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆర్ఆర్టీ టీమ్స్ కూడా మన మండలం వచ్చి ఈ గజ్జరం సంబంధించి కూడా మనకి కొవ్వూరులో కేసు వచ్చింది. గజ్జరం సంబంధించి ఒక ఆయన అనే కొవ్వూరులో వచ్చిన రసాయన ఆయన కలవడం జరిగింది. ఆయన దగ్గర శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. మనకి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ చైతన్య అని డెంటల్ డాక్టర్ గారిని మనకి ఇక్కడ టెస్టింగ్ సంబంధించి ఇక్కడ నియమించడం జరిగింది. ఆయన ఇవాళ నల్లజర్ల నిన్న కోయిలగూడలో ఉండటం వల్ల రాలేకపోయారు. రేపు మోస్ట్ ప్రాబబ్లీ మనకు రావడం జరుగుతుంది. ఆయన రాగానే మనకి ఎవరెవరైతే ఈ టెస్టింగ్ చేయాల్సిందో వాళ్ళందరి దగ్గర కూడా శాంపిల్స్ కలెక్షన్ చేసుకొని ఈ COVID-19 టెస్ట్ చేయటం వాళ్ళందరికీ కూడా జరుగుతుంది. వీటితో పాటుగా మనకి ఈ వాలంటీర్ సంబంధించి మన మండలంలో వేకెన్సీస్ ఉన్నాయి. తాళపూడి పంచాయతీలు 1, పక్కిలంకలో 2, అనదేవరపేటలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 20వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి 24 వరకు దరఖాస్తులు స్వీకరించి 25వ తారీఖున వీటిని స్క్రూటినీ చేసిన తర్వాత వీటిని ఇంటర్వ్యూలు వీటికి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలు నిర్వహించి ఇంటర్వ్యూలో ఎంఆర్ఓ గారు, ఈవార్డీ గారు, ఎంపీడీఓ 3 సభ్యులుగా ఉంటారు. ఈ దీంట్లో మనకి అంటే ఏ అంశాల మీద ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ఇప్పుడు నోటిఫికేషన్లో తెలియజేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి మార్కులు ఇచ్చి ప్రాధాన్య క్రమంలో వారందరినీ అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న స్పెషల్ కమిషనర్ గారు ఈ వాలంటీర్ వార్డ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆ కమిషనర్ గారు ఆరోగ్య సేతు అనే యాప్ అందరూ వేసుకోవాలని, వాలంటీర్లు అదేవిధంగా ప్రజలందరూ కూడా వేసుకోవాలి, ఈ విషయాన్ని గ్రామస్థాయిలో ముఖ్యంగా ప్రజలందరూ వేసుకునే విధంగా మోటివేట్ చేసి మనకున్న ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటందరి ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్ చేసి అందరూ ఆరోగ్య సేతు యాప్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా వేసుకోమని మా వాలంటీర్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ రేపటి నుంచి మనం COVID-19 సంబంధించి మాత్రం రేపటి నుంచి మనకి ఎట్టిపత్రిలో రేపు డాక్టర్ గారు వస్తారు. అదేవిధంగా మనకి ఆర్ఆర్టీ టీం కూడా వస్తుంది. మనకి ఎవరైతే డాక్టర్ చైతన్య అలర్ట్ చేశారో ఆయన వచ్చి ఇక్కడ ఉన్న శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అన్నీ కూడా మన మండల పరిషత్తుకి ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ చేరతాయి. వీటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేసి ముందు ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో ప్రిలిమినరీ రౌండ్లో వాళ్ళందరినీ కూడా టెస్టింగ్ చేసే చేస్తాము. ఇది పెద్ద ఎత్తున చేయాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో అందరు ప్రజలందరూ కూడా విషయాన్ని కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.